తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అభయం ఇచ్చారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆసీనులైన శ్రీ సోమస్కందమూర్తి కపిల తీర్థం పుష్కరణిలో 5 చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.